ఒక రాశి నుండి మరొక రాశిలోకి మారుతూ ఉంటే ఏ రాశిలోకి చేరుతూ ఉంటాడో ఆ రాశికి సంబంధించిన సంక్రమణం అంటారు ఇప్పుడు పదిహేడో తారీఖున ధనుసు రాశిలో చేరాడు ధనుసు సంక్రమణం ఇప్పుడు ఈ నెలంతా ధనుస్సులో ఉండి ఈ పదిహే రేపు అంటే పండగ నాడు మనం పండగని నాడు దీంట్లో మకర రాశిలోకి చేరతాడు అన్ని సంక్రమణాల్లోకి ఈ సంక్రమణం కొంచెం విశిష్టం దీను దక్షిణాయన పుణ్యకాలంలో వచ్చేది ఈ రెండు చాలా విశిష్టమైనటువంటివి ఎందుకు అంటే ఇప్పటి వరకు ఉండేటటువంటిది దక్షిణాయనం ఈ సంక్రమణం జరిగిన దగ్గర నుంచి వచ్చేటటువంటి ఉత్తరాయణం సంవత్సరంలో ఆరు నెలలు దక్షిణాయనం ఆరు నెలలు ఉత్తర ఉత్తరాయణం ఉంటాం ఉత్తరాయణ పుణ్యకాలం అని కూడా అంటారు దీన్ని అందుకని పైగా ఉత్తరాయణ కాలం అనరు ఉత్తరాయణ పుణ్యకాల పుణ్యకాలం దీనిని ఉత్తరాయణ పుణ్యకాలము అంటారు అంటే ఇప్పటి వరకు దక్షిణాయనం ఉంది ఇక ఉత్తరాయణం రాబోతోంది కనుక ఇక్కడి నుంచి అన్నీ శుభప్రదమైనటువంటి రోజులే వస్తున్నాయి అన్నీ వేడుకలు పండుగలే ఉన్నాయి దక్షిణాయనం అంతా కూడా పితృదేవతలకు సంబంధించింది కనుక ఆనాడు అప్పటి వరకు అదంతా కూడా సాధనాపరంగా ఉంటుంది ఉత్తరాయణం నుంచి దేవతలందరూ ఉద్భవించినటువంటి కాలం దైవ స్వరూపాలు రాముడు నృసింహస్వామి ఇలాంటి వాళ్ళందరూ మహానుభావులందరూ ఇంకా జన్మించడం జరుగుతూ ఉంటుంది అటువంటి పుణ్యకాలం గనక దాన్ని చాలా పెద్ద పండుగగా మనం చేసుకుంటాం సాధారణంగా దక్షిణ భారతీయులు అందులో దక్షిణార్చులు మరీ ముఖ్యంగా చెప్పాలంటే తెలుగు వాళ్ళు మనం అనుసరించేటటువంటి కాలగణనం చాంద్రమానం అస్య చాంద్రమానేనా అని ఆ సంవత్సరం పేర్లవి చెప్పుకుంటాం మనం ఆ చాంద్రమానం లో ఉంటూ కూడా మరి చాంద్రమానంలో నెలకి ఇరవై ఎనిమిది రోజులే ఉంటాయి అంచేత సంవత్సరానికి ఉండే మూడు వందల అరవై ఐదు రోజులు తగ్గుతాయి పదకొండు రోజులు ఎంతో ఒక్కొక్కసారి పదకొండు ఒక్కొక్కసారి పన్నెండు అట్లా అది అప్పుడు తేదీలు మారిపోతాయి కదా మనకి కానీ ఋతువులేమో సూర్యుడిని అనుసరించి వస్తున్నాయి కదా అందువల్ల సౌరమానం కూడా పాటిస్తాం సౌరమానం పాటించేటటువంటి వాటిల్లో దక్షిణాయన పుణ్యకాలం ఉత్తరాయణ పుణ్యకాలం విషువులు ఇవి వాటికి సంబంధించిన పాటించేటటువంటివి సోలిస్టిస్ అంటారు ఆంగ్లంలో అటువంటి వాటిని అంటే దక్షిణాయనం నుంచి ఉత్తర దక్షిణ దిక్కుగా వెళ్తున్న సూర్యుడు ఉత్తర దిక్కుగా తన గమనాన్ని మార్చుకోవడం అలాగే ఉత్తర దిక్కుని దాకా వెళ్ళినటువంటి వాడు మళ్ళీ దక్షిణ దిక్కుగా వచ్చేవి ఆరు నెలలకు ఒకసారి అలాగే సోలిస్టిస్ అంటే విషువులు అంటే రాత్రి పగళ్ళు సమానంగా ఉండే కాలం మనకి మామూలుగా ఇప్పుడు ఉండదు ఇప్పుడు సీత అవి ఎప్పుడు వస్తాయి సరిగ్గా వీటికి మధ్యకాలంలో వస్తాయి అంటే భూమి అంటే సూర్యుడు భూమధ్య రేఖ దగ్గర ఉదయిస్తాడు ఇటు తూర్పుకి ఇటు ఉత్తరానికి ఇటు దక్షిణానికి సమానంగా ఉంటుంది సమానంగా అది సెప్టెంబరు మార్చిలో వస్తాయి అలా ఈ వీటిని మనం తప్పనిసరిగా పాటిస్తాం మీకు గట్టిగా మాట్లాడినట్టయితే అయితే విషు విషు అని చెప్పి మా మలయాళీలు దాన్ని చాలా పెద్ద పండుగగా చూసుకుంటారు విషు కాలాలు అలా ఉండేది కనుక వీటిని సౌరమానాన్ని అనుసరించి పాటిస్తూ ఉంటాం దాంట్లో పుణ్యకాలంగా పరిగణించబడేది ఉత్తరాయణ పుణ్యకాలమైనటువంటి ఈ మకర సంక్రమణం సూర్యుడు మకర రాశిలో ప్రవేశించటమే ఉత్తరాయణంలో ప్రారంభమవుతుంది అందుకని ఈనాడు చాలా ప్రధానమైనటువంటి పండగగా మనం లెక్క పెట్టుకుంటాం అమ్మ మరి ఆ రోజు ముఖ్యంగా ఏం చేయాలి అంటారు పెద్దగా చేసేది ఏమి ఉండదు సంక్రాంతి లక్ష్మిని పూజించాలని చెప్తారు సంక్రాంతి లక్ష్మి సంపదలన్నీ ఇంటికి వచ్చేటటువంటిది ఈరోజు ఆవులు బాగా ఈని పాడి బాగా ఇచ్చే కాలం ఇది కొత్త బియ్యం వస్తాయి కొత్త బెల్లం వస్తుంది అందుకని ఈ లేగంటి పాలు ఉంటాయే లేగంటి పాలంటే ఆవు ఆవు కానీ గేదె కానీ ఈయన కొత్తల్లో వాటిని లేగంటి పాలంటాం అంటే లేగ ఇంకా తాగుతూ ఉంటుంది లేగదూడలు తాగుతూ ఉండగా ఉండేటటువంటి పాలు ఆ పాలతో ఈ కొత్త బియ్యం వేసి బయట సూర్యుడి దగ్గర వీలైతే తులసి దగ్గర ఆరు బయట సూర్యుడికి అభిముఖంగా నిలబడి ఈ పాలు పొంగించి పొంగుతున్న పాలల్లో నేతిలో తడిపినటువంటి బియ్యం వేసి అవి చక్కగా ఉడికిన తర్వాత అప్పుడు బెల్లం వేసి దాని మీద ఇంత నెయ్యి వేసి పరమాన్నం తయారు చేస్తారు దీన్నే పొంగలి అంటూ ఉంటారు అందుకే తమిళులు దీన్ని పొంగల్ పొంగల్ అంటూ ఉంటారు మీరు గమనించినట్టయితే ఈ తమిళులు వేసే గ్రీటింగ్ కార్డ్స్ అన్నింటి మీద కుండ కొండలోంచి పాలు పొంగుతున్నట్టు కనపడుతూ ఉంటాయి ఇది ఈ పాలు కొత్త బియ్యం కొత్త ఆవు లేగంటి పాలు కొత్త బెల్లం వీటితో పొంగల్ తయారు చేసి సూర్యుడికి నవే నివేదన చేస్తారు ఇది సూర్య సంబంధంగా చేసుకునేటటువంటి పండగ కదా సూర్యుడు ఉత్తరా దిక్కుకి తన గమనాన్ని సూర్య రథం తన గమనాన్ని మార్చుకునేటటువంటి పండగ కదా అందుకని సూర్యుడిని ఆరాధిస్తూ దీనికి సంకేతంగా ఇంటి ముందు వేసేటటువంటి ముగ్గు కూడా రథం ముగ్గులేస్తారు ఎందుకండి సంక్రాంతికి రథం ముగ్గులేస్తారు అంటే ఇది సూర్యుడు యొక్క రథం యొక్క గతి మారుతూ ఉందని ఇవాళ ఇంట్లోకి వస్తున్నట్టు వేస్తారు మర్నాడు బయటికి వెళ్తున్నట్టు వేస్తారు అవునా కదా అంటే అంతరిక్షంలో జరిగేటటువంటి ఖగోళ విన్యాసాలన్నీ మన ముగ్గుల్లో చూపించి పిల్లలకి ఈ సంప్రదాయాన్ని తరువాత తరానికి అలా ముగ్గుల రూపంలో అందిస్తూ ఉంటారు ఖగోళము ఇవేమీ తెలియదు ముగ్గు రూపంలో లోపలికి ఎందుకు వేస్తాం బయటికి ఎందుకు వేస్తాం అని ఎవరిని అడిగితే తెలియడం కోసం ఈ సంకేతంగా చేయడం ఉంటూ ఉంటుందన్నమాట ఇవి చేస్తారు సూర్యుడికి నివేదన చేస్తారు ఈనాడు చేసే పూజ అంటే మామూలుగా కాలస్వరూపుడైనటువంటి నారాయణుణ్ణి లక్ష్మీదేవితో పాటు లక్ష్మీనారాయణ పూజ చేసుకోవడం ఉంది ప్రత్యేకంగా ఈనాడు సంక్రాంతి లక్ష్మి అనే పేరుతో పూజ చేస్తారు ఇవి కాక సంప్రదాయం తెలిసినటువంటి వారు దక్షిణాయనం పూర్తి అయిపోతుంది గనక పితృదేవతలకి తర్పణాలు ఇస్తారు ఇవాళ అందుకే దీన్ని పెద్దల పండగ అంటారు అందువల్ల కూడా పెద్ద పండగ ఈ సంక్రాంతి రోజే ఇస్తారు ఆ సంక్రాంతి రోజు తరువాత కనుమ రోజు కూడా ఇస్తారు ఈ కనుము అదొక ప్రత్యేకత సంక్రాంతి నాడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది కనుక దక్షిణాయనం అయిపోతుంది ఇంకా దేవతల వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారు కనుక మళ్ళీ ఆరు నెలల తర్వాత కదా మీరు వస్తారని చెప్పి వాళ్ళకి తృప్తి కలగడానికి తర్పణాలు ఇస్తారు ఇంకా బాగా పద్ధతి పాటించేటటువంటి వాళ్ళు నువ్వులతో తర్పణాలు ఇస్తారు ఇంకా కొంతమంది వాళ్ళకేవో లఘువుగా చేసేటటువంటి శ్రాధ కార్యక్రమాలు కూడా చేస్తారు దానికి సంకేతంగానే చాలా దానాలు చేస్తారు సంక్రాంతి నాడు చాలా దానాలు చేయాలి ముఖ్యంగా కూష్మాండ దానం చేయాలంటారు కూష్మాండం అంటే గుమ్మడికాయ 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 ఎలా ఉంటుందమ్మో భూగోళం లాగా ఉంటుంది భూమికి ఎలా రకంగా అయితే ఇట్లా రేఖాంశాలు ఉంటాయో అట్లా రేఖాంశాలు ఉన్నట్టుగా ఇలా తొనల్ తొనలుగా ఉంటుంది అటువంటి గుమ్మడికాయని వాళ్ళ దానం చేస్తే భూగోళాన్ని దానం చేసినంత అందుకే కదా బలి చక్రవర్తి వస్తాడు దానం చేసినటువంటి వాడు అని చెప్తున్నాం అదనమాట అమ్మా చాలా చక్కగా చెప్పారమ్మా సంక్రాంతి పండుగ యొక్క విశిష్టత అయితే అమ్మ ఇప్పుడు ఇందాక మీరు అన్నారు కదా సూర్యుడికి కుండలో పొంగలనే అంటే అది ఈ టైం అని ఉంటుందా కరెక్ట్ పూజ చేయడానికి అమ్మ సూర్యోదయం సమయంలో చేస్తే తృప్తి అప్పటికి చేయలేకపోతే అయినా ఇటుగా ఉదయం ఏదైనా సరే పూజలు ఏం చేసినా మధ్యాహ్నం అయ్యాక చేయకూడదమ్మా లోపల పూర్తి అయిపోవాలంతా కదా కానీ చాలా మంది ఏదో పని అయిపోయాక చేసుకుందాము చేయకూడదమ్మా పన్నెండు గంటలు దాటాక మనం చేసే పూజల యొక్క ఫలితం అంతా రాక్షసులకు చెందుతుంది వాళ్ళు బలంగా తయారవుతున్నారు రాక్షసులు మనం వాళ్ళని వాళ్ళు బలంగా చేయాల్సిన అవసరం మనకేమి ఉందమ్మా నిజమే మనం బలంగా ఉండాలి మానవులు బలంగా ఉండాలి వాళ్ళు బలహీనపడాలి రాక్షస శక్తులు రాక్షసులు రాక్షస భావాలు ఇప్పుడు ఎక్కడో రాక్షసులు మనలోనే ఉన్నారు మనలోనే ఇటువంటి సాడిస్టిక్ ఆలోచనలు వస్తున్నాయి అంటే మనం పన్నెండు గంటల తర్వాత చేసిన పూజల ఫలమేమో అనుకుంటాను నేను అది వ్యక్తిగతమైన అభిప్రాయం ఏదైనా సరే పన్నెండు గంటల లోపల చేస్తే ఆ పవర్ అనేది ఉంటుంది పూజ యొక్క శక్తి చాలా చక్కగా చెప్పారు ఆ శక్తి మనకొస్తుంది మనకొస్తుంది లేకపోతే రాక్షసులకు వెళ్ళి మీరు అన్నట్టు వాళ్ళను బాగా బలంగా ఉంచుతున్నాం చాలా చక్కగా చెప్పారమ్మా ధన్యవాదాలు సంతోషం